1793 చార్టర్ చట్టం ఇక్కడ నుంచి ఇంపార్టెడ్ మనకి మొత్తం చార్టర్ చట్టాలు ఎన్ని నాలుగు చార్టర్ చట్టాలు ఉంటాయి ఎన్ని చార్టర్ చట్టాలు ఉంటాయి నాలుగు చార్టర్ చట్టాలు ఉంటాయి నాలుగో చార్టర్ చట్టాల్లో మొదటి చార్టర్ చట్టం 1793 మొదటి చార్టర్ చట్టం ఎప్పుడు 1793 సో ఇక్కడ చార్టర్ అంటే ఒప్పందం చార్టర్ అంటే ఏంటి ఒప్పందం స్లోగనే చెప్తుంటిని కదా చార్టర్ అంటే ఏంటి ఒప్పందం ఇప్పుడు ఎవరెవరికి మధ్యన ఒప్పందం కుదురుతుంది ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒప్పందం అంటే గతంలో 1784 లో మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క నియంత్రణ అనేది తన ఆధీనంలోకి తీసుకుంది ఇప్పుడు దాంతో తర్వాత మన బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా ఏం చేసిందంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వర్తక వాణిజ్య కార్యక్రమాలని అండ్ దాంతో పాటు పరిపాలన అనేటువంటి అధికారాలని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడుతుందని ఈ చట్టం ద్వారా తెలియజేసింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి ఒప్పందమే ఏ ఒప్పందం అంటే భారతదేశ పరిపాలనకు సంబంధించిన వ్యాపార వర్తక వాణిజ్య కార్యక్రమాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ కలిగి ఉండాలంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడుతుందని చెప్పారు అలా భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలనే చార్టర్ చట్టాలు అంటారు ఏమంటారు చార్టర్ చట్టాలు ఎవరు రూపొందించారు ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి యొక్క పాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకులు సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలనే చార్టర్ చట్టాలు అంటారు ఏమంటాము చార్టర్ చట్టాలు అంటారు ఇక్కడ మొదటి చార్టర్ చట్టం 1793 మొదటి చార్టర్ చట్టం 1793 ఈ చట్టం ప్రకారం జరిగినటువంటి మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం సో ఈ చట్టంలో ఏం చెప్పారంటే మొదటి పాయింట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యాపార వాణిజ్య పరిపాలన అధికారాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు అంటే ఇప్పుడు మన సిమ్ సిస్టమ్ ఇప్పుడు బ్యాలెన్స్ జీరో చేస్తే ఎన్ని రోజుల వరకు వస్తుంది 28 డేస్ 28 డేస్ అయిపోయిన మళ్ళీ ఏం చేస్తాం రీఛార్జ్ చేస్తాం అలాగే ఇక్కడ కూడా ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించాలంటే 20 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయించుకోవాలా రెన్యువల్ చేయించుకోవాలా ఆ నిబంధన అనేటువంటి దాన్ని చేర్చారు నెక్స్ట్ రెండవది ఈ మన గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్కి పూర్తి అధికారాలు కల్పించబడ్డాయి అంటే ఇక్కడ మద్రాస్ అండ్ ఈ ముంబైకి సంబంధించినటువంటి మద్రాస్ అండ్ ముంబైకి సంబంధించిన గవర్నర్లని ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చి సైనిక పరమైన ఆర్థిక పరమైన పరిపాలన పరమైన అధికారాలు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి కల్పించబడ్డాయి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి కల్పించబడ్డాయి అంటే గవర్నర్ జనరల్ యొక్క అధికారాలు ఏం చేశారు ఇక్కడ పెంచడం జరిగింది గవర్నర్ జనరల్ యొక్క అధికారాలు ఏం చేశారు పెంచారు నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టం ద్వారా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలపై కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలపై వీటో చేయు అధికారం గవర్నర్ జనరల్కి ఇచ్చారు కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలపై వీటో చేసేటటువంటి అధికారం బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతంగా
ఈ వీటో పవర్స్ అనేది రాష్ట్రపతికి ఉన్నాయి కాబట్టి 1793 చార్టర్ చట్టం ప్రకారం వీటో అనేటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్రపతి కలిగి ఉన్నాడు అంటే రాష్ట్రపతికి వీటో పవర్స్ ఎక్కడి నుంచి గ్రహించామని చెప్పొచ్చు 1793 చార్టర్ చట్టం ప్రకారం కాబట్టి వీటో అనగా తిరస్కరించుట అని అర్థం వీటో అనగా తిరస్కరించుట వీటో అనగా తిరస్కరించుట ఇక్కడ చెప్పాలా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలపై వీటో చేయు అధికారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి కల్పించారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి కల్పించారు వీటో అనగా తిరస్కరించడానికి కింద రాసుకోండి నెక్స్ట్ ఈ చట్టం ద్వారా చేసిన ఇంకొక మార్పు ఏంటంటే గతంలో మున్సిపాలిటీలు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ మున్సిపాలిటీలకు ఈ చట్టం ద్వారా చట్టబద్ధతను కల్పించారు మున్సిపాలిటీలకు ఏం చేశాం చట్టబద్ధతను కల్పించాం అండ్ మన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు ఉన్నారు కదా ఎక్కడ ఉంటారు వాళ్ళు లండన్ లో ఉంటారు వారికి సంబంధించిన జీతభత్యాలను భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించే విధంగా చట్టాన్ని సవరించారు ఇవి ఇంపార్టెంట్ 1793 చార్టర్ చట్టం ప్రధానంగా జరిగిన మార్పులు ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన పాలనాధికారాలకు సంబంధించి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 20 సంవత్సరాలు దాంతో పాటు ఏం చేశాం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి తన యొక్క పాలనా సంబంధించిన అధికారాలను విస్తృతం చేశారు అంటే మద్రాస్ అండ్ ముంబైకి సంబంధించినటువంటి గవర్నర్లను గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చి వాటికి సంబంధించిన పరిపాలనా బాధ్యతలు అనేవి గవర్నర్ జనరల్ కల్పించబడ్డాయి అండ్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై వీటో చేసేటటువంటి పవర్స్ గవర్నర్ జనరల్ కి ఇచ్చారు అండ్ మనకి 1687 లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీకి ఈ చట్టం ద్వారా చట్టబద్ధతను కల్పించాం అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కు సంబంధించిన సభ్యుల జీతభత్యాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించే విధంగా చట్టాన్ని సవరించారు ఇది మొదటి చార్టర్ చట్టం వీటో పవర్స్ ప్రస్తుతం ఎవరికున్నాయి రాష్ట్రపతికి ఉన్నాయి ఎవరికున్నాయి రాష్ట్రపతికి గతంలో ఎవరికి ఉండేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కు ఉండేది ఎవరికి ఉండేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఉండేది ఇది మొదటి చార్టర్ చట్టం ఇప్పుడు రెండో చార్టర్ చట్టం ఎప్పుడు రావాలి మళ్ళీ 20 సంవత్సరాలు అన్నాం కదా 20 సంవత్సరాలు అంటే ఎప్పుడు వస్తుంది 1813 వస్తుంది 1813 చార్టర్ చట్టం సో 1813 చార్టర్ చట్టం రెండోది ఇది 1813 చార్టర్ చట్టం రెండోది ఇప్పుడు ఈ చట్టం ద్వారా జరిగిన ప్రధానమైన మొదటి మార్పు సేమ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యాపార వాణిజ్య పాలనా అధికారాలను ఏం చేశారు మరో 20 సంవత్సరాలు పొడిగించారు ఫస్ట్ పాయింట్ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యాపార వాణిజ్య పాలనా అధికారాలను మరో 20 సంవత్సరాలు పొడిగించారు నెక్స్ట్ రెండో పాయింట్ అలానా సరేనే ఉంటా ఆ వ్యాపార వాణిజ్య కామ పాలనా అధికారాలను మరో 20 సంవత్సరాలు పొడిగించారు పునరుద్ధరించారు నీ ఇష్టం నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈ చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యాపార వాణిజ్యాలపై ఉన్న గుత్తాధిపత్యాన్ని రద్దు చేసి స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు ఈ చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలపై ఉన్న గుత్తాధిపత్యాన్ని రద్దు చేసి స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు అంటే ఇక్కడ స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యం అంటే గతంలో భారతదేశంలో వర్తక వాణిజ్యం నిర్వహించే అధికారం ఎవరికి కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉండేది కానీ ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే భారతదేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించేటటువంటి అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ పౌరులు ఎవరైనా కూడా
భారత దేశంలో వాణిజ్యాన్ని నిర్వహించుకోవచ్చునని తెలియజేసింది అంటే భారత దేశంలో వాణిజ్యాన్ని నిర్వహించుకునే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు మన బ్రిటిష్ పౌరులకు కల్పించింది కాబట్టి గుత్తాధిపత్యాన్ని రద్దు చేసి స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టాం అంటే స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఎవరు తీసుకోవచ్చు బ్రిటిష్ పౌరులు ఎవరైనా కూడా భారతదేశంలో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పింది నెక్స్ట్ అదే విధంగా ఈ చట్టం ద్వారా మనకి చైనా తో బిజినెస్ పరమైనటువంటి అంశాలు మాత్రం కేవలం తేయాకు నల్లమందు విషయంలో వర్తక వాణిజ్యం చేసుకునే అధికారం మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది మిగిలిన అంశాలు మొత్తం కూడా బ్రిటిష్ పౌరులు అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వర్తించుకోవచ్చు అని చెప్పింది నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తికై సంవత్సరానికి 100,000 రూపాయలు కేటాయించారు ఏ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడం కోసం ఆంగ్ల విద్యా వ్యాప్తికై సంవత్సరానికి 100,000 రూపాయలు కేటాయించారు బడ్జెట్ లో భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తికై సంవత్సరానికి 100,000 రూపాయలు కేటాయించారు ఎందుకు భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎందుకు డెవలప్ చేయాలనుకున్నారు వీళ్ళు ఇప్పుడు భారతదేశంలో వర్తకాన్ని నిర్వహిస్తుంది ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఈస్ట్ ఇండియా కంపెనీలో లేబర్స్ గా పని చేసేది ఎవరు ఇండియన్స్ ఇప్పుడు వాడికేమో ఇంగ్లీష్ వచ్చు మనకేమో మన భాష వచ్చు వాడిది మనకు అర్థం కాదు మనం చెప్పేది వాడికి అర్థం కాదు ఇప్పుడు వాడికి సంబంధించిన లేబర్స్ కానీ లేదా వాడికి సంబంధించినటువంటి ఇతర సంబంధించిన సిబ్బంది కానీ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయాలన్నా వారి కోసం ప్రత్యేకంగా ఏం చేయాలి ఇంగ్లీష్ ఏర్పాటు చేయాలి కాబట్టి ఏం చేశారంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటటువంటి లేబర్స్ యొక్క పిల్లలు కానీ లేదా వారికి సంబంధించినటువంటి బ్రిటిష్ సిబ్బందికి సంబంధించిన పిల్లలకు కానీ ఆంగ్ల విద్య అనేది ఇంపార్టెంట్ అని భావించి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆంగ్ల విద్య లేదా ఆంగ్ల అభివృద్ధి కోసం బడ్జెట్ లో 1,00,000 రూపాయలని కేటాయించారు నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో క్రైస్తవ మిషనరీలను ఏర్పాటు చేసే అధికారం కల్పించారు క్రైస్తవ మిషనరీలు మీన్స్ అంటే చారిటీస్ అని చెప్తాం కదా ఇప్పుడు ఈ క్రైస్తవ మిషనరీలను ఏర్పాటు చేసుకున్నది ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో క్రైస్తవ మిషనరీలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించారు క్రైస్తవ మిషనరీలు దేనికోసం ఇప్పుడు భారతదేశంలో అధిక జనాభా ఏముంది హిందువులు ఉన్నారు ఇప్పుడు వారికి సంబంధించిన మతం ఏంటి క్రిస్టియన్స్ ఇప్పుడు వాడు ఏం చేశాడంటే మతాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకి అనుమతి ఇచ్చాడు ఆ క్రైస్తవ మిషనరీల ద్వారా ఏం చేశారంటే చర్చిలను ఏర్పాటు చేశారు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ ని ఏర్పాటు చేశారు హాస్పిటల్స్ ని ఏర్పాటు చేశారు ఇప్పుడు పేద ప్రజలు ఏం చేస్తారు హాస్పిటల్కి వెళ్ళేవాడు హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు మత మార్పిడికి ప్రోత్సాహాన్ని చేయడం అండ్ ఎడ్యుకేషన్ పరంగా స్కూల్లో జాయిన్ కావాలంటే మీరు ఖచ్చితంగా మత మార్పిడి చేయాలి ఈ విధంగా చర్చిలకు వెళ్ళేటటువంటి వారిని కూడా అంటే క్రైస్తవ మిషనరీల సంస్థలను ఏర్పాటు చేసుకునే అధికారం ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో కృషి చేసింది బ్రిటిష్ ప్రభుత్వం అంటే దీని ద్వారా మత మార్పిడికి ప్రోత్సాహాన్ని కల్పించిందని ఒక విమర్శ అనేది కూడా ఉంది ఇది 1813 చార్టర్ చట్టం ఇక నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకి అవకాశం కల్పించాలని ఈ చట్టం ద్వారా పేర్కొన్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకి అవకాశం కల్పించాలని చట్టం చేసినటువంటి చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టం ఇక చివరి పాయింట్ స్థానిక సంస్థలకి పన్నులు విధించే అధికారాన్ని కల్పించింది పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఇచ్చింది అంటే ఇక్కడ లోకల్ బాడీస్కి చట్టబద్ధత ఎప్పుడు కల్పించాం 1793 చార్టర్ చట్టం అంటే స్థానిక సంస్థలకి చట్టబద్ధతనిచ్చాం అలా చట్టబద్ధత చేంజ్ చేశారంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం ఈ చట్టంలో ఉన్నటువంటి దాంట్లో స్థానిక సంస్థలు ఏం చేయాలి ఖచ్చితంగా ట్యాక్సెస్ని వసూలు చేసుకోవాలి
ఒకవేళ ఎవరైనా టాక్సెస్ చెల్లించని వారు ఉంటే అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చని ఈ చట్టం ద్వారా పేర్కొన్నారు. కాబట్టి 1813 చార్టర్ చట్టంలో ప్రధానమైన అంశాలు ఏమేం వచ్చాయి? గుత్తాధిపత్య స్వేచ్ఛాయుత గుత్తాధిపత్య వ్యాపార వాణిజ్యాన్ని రద్దు చేసింది, స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తికై సంవత్సరానికి ఏం చేశారు? 100,000 రూపాయలు కేటాయించారు. రెండోది, మూడోది ఏంటి, క్రైస్తవ మిషనరీల ఏర్పాటుకి ప్రోత్సాహాన్ని కల్పించింది. నెక్స్ట్ నాలుగోది ఏం చేశాం, ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకి అవకాశం కల్పించాలని ఏం చేశారు, చట్టాన్ని సవరించారు. అండ్ లాస్ట్ అంశం, స్థానిక సంస్థలలో పన్నులు వసూలు చేసుకునే అధికారం కల్పించింది, పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చార్టర్ చట్టం ద్వారా తెలియజేసింది. ఇది రెండవ చార్టర్ చట్టం. చార్టర్ చట్టం ఇది. నెక్స్ట్ 20 సంవత్సరాలు అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనకి? 1833. 20 కూడుకుంటూ పోవడమే. 1833 చార్టర్ చట్టం. సో సేమ్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యాపార వాణిజ్య పరిపాలనా అధికారాలు ఏం చేశాం, మళ్ళీ మరో 20 సంవత్సరాలు పునరుద్ధరించారు లేదా పొడిగించారు. ఇది కామన్ పాయింట్. నెక్స్ట్ ఏం చేశారంటే, భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి అతి ముఖ్యమైన చార్టర్ చట్టం ఏదంటే 1833 చార్టర్ చట్టం. అందుకోసమే ఈ 1833 చార్టర్ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టం అని పిలుస్తారు. ఏమని పిలుస్తాం? సెయింట్ హెలీనా. గతంలో అడిగిన బిట్టి ఇది. ఏ చార్టర్ చట్టాన్ని సెయింట్ హెలీనా చార్టర్ చట్టంగా పిలుస్తారు? 1833 చార్టర్ చట్టం. ఏ చార్టర్ చట్టం? 1833 చార్టర్ చట్టం. నెక్స్ట్, ఈ చట్టం ద్వారా ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాలలో క్రింది స్థాయి ఉద్యోగులుగా భారతీయులను నియమించారు. క్రింది స్థాయి ఉద్యోగాలు అంటే ఈ మన ఫోర్త్ క్యాడర్ లేబర్స్, ఈ ఫోర్త్ క్యాడర్ అంటాం, అటెండర్ కావచ్చు లేదా క్లర్క్ పోస్టులు కావచ్చు, అలాంటి ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో క్రింది స్థాయి ఉద్యోగులుగా భారతీయులని నియామకం చేశారు 1833 చార్టర్ చట్టం ద్వారా. నెక్స్ట్, ఈ చట్టాన్ని అనుసరించి అర్థం కాల మరోసారి చెప్పాలనా? సగం సగమే రాస్తున్నారా? మరి నేను చెప్పేది స్లో అన్నప్పుడు మీరు ఇంకా స్లో అయితే ఎట్లా? సరే ఏం చేశారు, ఇప్పుడు ఏం రాశారు? 1833 చార్టర్ చట్టం సేమ్. ఏం రాశారు? ఇంతకుముందు రాసిన పాయింటే రాయండి. ఈ చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యాపార వాణిజ్య అండ్ పరిపాలన అధికారాలను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన అతి ముఖ్యమైన చార్టర్ చట్టం. భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన అతి ముఖ్యమైన చార్టర్ చట్టం. నెక్స్ట్, నెక్స్ట్ ఈ చార్టర్ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టం అని కూడా పిలుస్తారు. సెయింట్ హెలీనా. నెక్స్ట్, ఈ చార్టర్ చట్టాన్ని అనుసరించి 1833 కంటే ముందు రూపొందించినటువంటి శాసనాలను 1833 కంటే ముందు రూపొందించిన శాసనాలను
రెగ్యులేషన్స్ అని పిలిచేవారు రెగ్యులేషన్స్ అని పిలిచేవారు 1833 తర్వాత చేసిన శాసనాలను చట్టాలు అని పిలుస్తారు కంటే ముందు చేసిన శాసనాలను రెగ్యులేషన్స్ అని పిలిచేవారు 1833 తర్వాత చేసిన శాసనాలను చట్టాలు అని పిలుస్తారు రెగ్యులేషన్స్ తర్వాత చేసిన వాటిని చట్టాలు అని పిలుస్తారు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ ను ఈ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ ను భారత గవర్నర్ జనరల్ గా మార్చారు ఈ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ ను భారత గవర్నర్ జనరల్ గా మార్చారు ఇక్కడ మీకు ఐడియా రావాలి బెంగాల్ గవర్నర్ జనరల్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎలానైనా చెప్పొచ్చు బెంగాల్ గవర్నర్ జనరల్ ఇది ఏమైపోయింది భారత గవర్నర్ జనరల్ గా మార్చారు భారత గవర్నర్ జనరల్ గా మార్చారు అంటే ఇక్కడ ఫస్ట్ ఏమని పిలిచాం గవర్నర్ అని పిలిచేవారు ఏమని పిలిచారు గవర్నర్ గవర్నర్ కాస్త ఎలా మారింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త ఏమని మారింది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా భారత గవర్నర్ జనరల్ అని అంటాం తెలుగులో అయితే భారత గవర్నర్ జనరల్ అంటాం ఇంగ్లీష్ లో అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ గవర్నర్ అనే వ్యవస్థ మనకి 1772 కంటే ముందు ఉంది 1773 లో ఏమైంది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారింది నెక్స్ట్ 1833 కి వచ్చేసరికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది వాడి లింక్ ఎక్కడ దాని యొక్క పుట్టు పూర్వతాలు ఎలా అంటే ఇది గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఏం చేసాం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చాం 1833 చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎలా మారిపోయాడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయాడు ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటింగ్ ఎవరు విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ సో ఈ విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ మరి విలియం బెంటింగ్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇతను భారత గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి ముందు భారత గవర్నర్ జనరల్ కంటే ముందు బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేశాడు 1829 లో ఈయన సతీ సహాగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చాడు ఏ చట్టాన్ని సతీ సహాగమన నిషేధ చట్టం అంటే భార్య చనిపోతే భర్తను నిప్పులు వేయడమా ఏంటిది భర్త చనిపోతే బ్రతికున్న భార్యను ఏం చేశారు చితిలు వేసేవారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏం చేశాడినే సతీ సహాగమన నిషేధ చట్టాన్ని రూపొందించాడు ఎవరు విలియం బెంటింగ్ ఏ సంవత్సరంలో 1829 మరి ఈ విధంగా మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్ కి పూర్తి అధికారాలు సైనిక పరమైన మిలిటరీ పరమైన అండ్ పరిపాలన పరమైనటువంటి అధికారాలు భారత గవర్నర్ జనరల్ కి బదలాయించబడ్డాయి 1833 చార్టర్ చట్టం ప్రకారం 1833 చార్టర్ చట్టం ప్రకారం కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ 1833 చట్టం ప్రకారం ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా భారత గవర్నర్ జనరల్ కి సలహాలు ఇచ్చేటటువంటి కౌన్సిల్ ఉందా ఎప్పుడు ఏర్పాటు చేశాం కౌన్సిల్ ని చెప్పాలా మిత్రమా నేను ఒక్కనే మొత్తుకోవాలనా ఎప్పుడు చేశాం కౌన్సిల్ ని 1773 ఆ కౌన్సిల్ లోని సభ్యుల సంఖ్యను ఎక్కడ తగ్గించాం
పిట్స్ ఇండియా చట్టం దగ్గర 4 నుంచి 6 కి వచ్చింది 3 కి వచ్చింది ఇక్కడ 1833 చార్టర్ చట్టం ప్రకారం మళ్ళీ కౌన్సిల్ లోని సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 కి పెంచారు 3 నుంచి ఏం చేసాం 4 కి పెంచాం ఇలా 4 కి పెంచి ఈ నలుగురిలో ఖచ్చితంగా ఒకరు లా మెంబర్ అయి ఉండాలి లా మెంబర్ మీన్స్ న్యాయ విద్యను అభ్యాసించిన వ్యక్తి ఉండాలి న్యాయ విద్యను అభ్యాసించిన వ్యక్తి ఉండాలి ఆ విధంగా మొట్టమొదటి లా కమిషన్ గా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి లార్డ్ మెకాలే ఎవరు లార్డ్ మెకాలే అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1833 చార్టర్ చట్టాన్ని అనుసరించి ला कमीशन अनेपटा आ ला कमीशन की तोली चेयरमेने लॉर्ड मेकाले एवरो लॉर्ड मेकाले मरी लॉर्ड मेकाले अने दाते मरी प्रस्तम ला कमीशन अने दाने भारत देश व्यवस्था पचामा अंत प्रस्तम भारत देश स्वातंत्र पर्वा ला कमीशन अने दाने एर्पट्ठेक ఆ విధంగా భారతదేశ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా లా కమిషన్ అనేటువంటి దాని స్వాతంత్ర అనంతరం ఎప్పుడంటే 1955 లో మనం మొట్టమొదటి లా కమిషన్ ని ఏర్పాటు చేసుకున్నాం ఏ ఇయర్ లో 1955 1955 లో మొట్టమొదటి లా కమిషన్ ని ఏర్పాటు చేసుకున్నాం స్వాతంత్ర అనంతరమా స్వాతంత్ర ముందా స్వాతంత్ర అనంతరం స్వాతంత్రానికంటే ముందు లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే ఎవరు నిద్రలో లేపినా చెప్పేటట్టు ఉండాల సో భారతదేశ చరిత్రలో స్వాతంత్రానికంటే ముందు ఏర్పాటు చేసిన లా కమిషన్ అంటేనేమో లార్డ్ మెకాలే స్వాతంత్ర అనంతరం అంటేనేమో మనకి 1955 లో ఏర్పాటు చేశాం దానికి మొదటి చైర్మన్ ఎంసి సెటల్వార్డ్ స్వాతంత్ర అనంతరం భారతదేశంలో లా కమిషన్ ఏర్పాటు చేశాం 1955 ఆ విధంగా 1955 లో ఏర్పాటు చేసిన లా కమిషన్ తొలి చైర్మన్ ఎంసి సెటల్వార్డ్ ఎవరు ఎంసి సెటల్వార్డ్ ఇందులో సభ్యుల సంఖ్య లా కమిషన్ లోని సభ్యుల సంఖ్య ఎంత మంది అంటే 5గురు ఉంటారు ఎంత మంది ఉంటారు 5గురు మరి వీరి యొక్క పదవి కాలం 3 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే లా కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత అని చెప్పొచ్చు 3 సంవత్సరాలు అని చెప్పాలి ప్రస్తుతం ఎన్నవ లా కమిషన్ నడుస్తుంది అంటే 21వ లా కమిషన్ నడుస్తుంది ప్రస్తుతం ఎన్నవ లా కమిషన్ నడుస్తుంది 21వ లా కమిషన్ నడుస్తుంది ఇది కరెంట్ పాలిటీ కింద వస్తుంది కరెంట్ పాలిటీ అంటే ప్రెసిడెంట్ ఉన్నటువంటి దాంట్లో కరెంట్ పాలిటీ అంటాం సో ప్రస్తుతం ఎన్నవ లా కమిషన్ నడుస్తుంది అంటే 21వ లా కమిషన్ 21వ లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహార్ బల్బీర్ సింగ్ చౌహార్ ఎన్నవ లా కమిషన్ ఇనే 21వ లా కమిషన్ దీని యొక్క ప్రధానమైన విధి లా కమిషన్ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే భారతదేశం లేదా భారత ప్రభుత్వం రూపొందించేటువంటి చట్టాలలో సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరంటే లా కమిషనే ఎందుకు చట్టాల పరంగా రూపొందించేటువంటి ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైనటువంటి వివాదాలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ చట్టాలకు సంబంధించినటువంటి కాపీలని లా కమిషన్కి ఇస్తుంది లా కమిషన్ ఏం చేస్తుంది దాని యొక్క పూర్వపరాలను అధ్యయనం చేసి దాన్ని ఏం చేస్తుందంటే సమూలమైన మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి శాసనాలలో సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరంటే లా కమిషన్ ఎన్నవ లా కమిషన్ నడుస్తుంది ప్రస్తుతం 21వ లా కమిషన్ 21వ లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహార్ ఇది ప్రస్తుతం కరెంట్ పాలిటీ మరి ఒక ఉదాహరణ చూడొచ్చు మనకి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలంటే డిపాజిట్ అనేది ఉంటుంది కదా ఉంటుందా ఉండదా
ఉంటుంది అయితే గతంలో ఎంపీగా పోటి చేయాలంటే జనరల్ అభ్యర్థులు అయితే 500 రూపాయలు డిపాజిట్ ఉండే ఎంత 500 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పోటి చేయాలంటే ఎంపీగా 250 రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోయేది అయితే ఇది ఎప్పటి నుంచి అంటే 1952 అంటే మొదటి సాధారణ ఎన్నికల నుంచి 1996 వరకు కూడా డిపాజిట్ ఇంతే ఉండేది అయితే 1996 లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నుంచి 460 మంది నామినేషన్ వేశారు ఎంత మంది నామినేషన్ వేశారు 460 మంది ఇప్పుడు 460 మంది నామినేషన్ వేస్తే ఇప్పుడు ఎలా ఉంటది బ్యాలెట్ పేపర్ న్యూస్ పేపర్ కంటే పెద్దగా ఉండాలి 460 మందికి సింబల్స్ కేటాయించాలి 400 మందికి సంబంధించిన పేర్లు ఉండాలి వారి యొక్క క్రమ సంఖ్య ఉండాలి అలా చూశారు సరే నల్లగొండ వదిలేశారు పోతే పోయింది ఒక్కసారే కదా అనుకున్నారు దాని తర్వాత 99 జరిగిన ఎన్నికల్లో కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో 1150 మంది ఎంపీకి నామినేషన్ వేశారు 1150 మంది వేశారు ఇప్పుడు ఇదేంటప్పా అంటే వాళ్ళ యొక్క నామినేషన్ ని రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ అంటే ఎలా ఉంటది కరపత్రం అంత చిన్న పేపర్ ఉంటది 5x6x ఉంటది దాని యొక్క సింబల్ ఉండేది ప్రస్తుతం అయితే ఏముంది ఈవిఎం లో ఉపయోగిస్తున్నాం ఈవిఎం లోనైతే 64 మంది కంటే ఎక్కువ పేర్లు నమోదు చేయడానికి ఉండదు అంటే 4 మెషిన్ల కంటే ఎక్కువ దాన్ని మనం అటాచ్ చేయలేం అయితే దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది ఏంటి అసలు వీళ్ళని ఇంతగానం నామినేషన్ వేస్తున్నారని అది పోయిందా ఇక ఏకంగా తమిళనాడుకు సంబంధించిన ఒక ఉప ఎన్నికల్లో 1560 మంది నామినేషన్ వేశారు ఎంపీ స్థానానికి వీటన్నిటిపై అధ్యయనం చేయమని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 15వ లా కమిషన్ గా బీపీ జీవన్ రెడ్డి ఉంటాడు ఎవరండి బీపీ జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డిని అడుగుతది అసలు ఏంటి ఈ ఇంతగానం నామినేషన్ వేస్తున్నారు దీనికి అసలు విషయం ఏంటో ఒకసారి అధ్యయనం చేయండి దానిపై సమగ్రమైనటువంటి విచారణ చేయండి అంటే ఈ జీవన్ రెడ్డి కమిషన్ చేసినటువంటి రిపోర్ట్ ఏంటంటే మీరు నామినేషన్ దాఖలు చేయడానికి ఎంత పెట్టారు 500 రూపాయలు ప్రస్తుతం 500 రూపాయలు దేంతో సమానమండి ఏ వస్తువు కొన్నా ఒకటి కంటే రెండు వస్తువులు కూడా రావట్లేవు కానీ నామినేషన్కి 500 అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఇచ్చాం 250 అంటే ఒక బీర్ కూడా రాదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి ఇప్పుడు ఈ నామినేషన్లు వేయడానికి కారణం నేను ఎంపీగా పోటీ చేశానని చెప్పుకోవడానికి ఒక కారణం రెండోది అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను నియంత్రించడం కోసం ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ మందితో నామినేషన్ వేయిస్తున్నాయి గతంలో చూసాం మనం కవితపై పోటీ చేయడం కోసం ఏకంగా మన పసుపురు బోర్డుకు సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేయమని నిజామాబాద్ నుంచి ఏం చేశారు ఒక 90 మందికి సంబంధించిన 96 మంది ఎంతో సంబంధించినటువంటి సభ్యులు ఏం చేశారు నామినేషన్ వేశారు ఇప్పుడు నామినేషన్ వేసిన ప్రక్రియలో అక్కడ ఏమైపోయింది ఈ ఈవిఎం సిస్టమ్ ఎంతమంది వరకు పోటీ చేయడానికి అవకాశం ఉంది 64 దానికి మించితే ఖచ్చితంగా ఏం చేయాలి బ్యాలెట్ సిస్టమ్ తీసుకురావాలి ఇప్పుడు బ్యాలెట్ సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు మామూలుగా బ్యాలెట్ పేపర్ల బాక్సెస్ చిన్నగా ఉంటాయి ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు పెరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి మళ్ళీ డ్రమ్ సిస్టమ్ పెంచాలా సో డ్రమ్ముల్లాగా తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఈ జీవన్ రెడ్డి కమిషన్ ఏం చెప్పిందంటే ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధానమైన కారణం మీరు డిపాజిట్ చేసేటటువంటి డిపాజిటే ఈ డిపాజిట్ని ఇమ్మీడియట్లీగా పెంచండి జనరల్ అభ్యర్థులు అయితే ఎంపీగా పోటీ చేయాలంటే 25,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళు పోటీ చేయాలంటే 12,500 పెట్టండి ఎవరు వేస్తాడో చూద్దాం ఒకవేళ 50,000 వేసి పోటీ చేశాడనుకో ఒకరో ఇద్దరు సాహసం చేస్తారు కానీ 100 కోట్ల మంది అయితే చేయలేరు కాబట్టి దీన్ని నిరోధించాలంటే ఏకైక ఒకే మార్గం డిపాజిట్ని పెంచాలి డిపాజిట్ని పెంచి 1/6 వంతు ఓట్లను కనుక పొందితే తిరిగి డిపాజిట్ వారికి చెల్లించవచ్చు అనే నిబంధనని ఈ బీపీ జీవన్ రెడ్డి 15వ లా కమిషన్ సిఫార్సులు చేసింది ఆ లా కమిషన్ సిఫార్సులు అనుసరించి ఏం చేశారంటే ప్రస్తుతం డిపాజిట్ పెంచేశారు జనరల్ అభ్యర్థులు అయితే ఎంపీగా పోటీ చేయాలంటే 25,000 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎంపీగా పోటీ చేయాలంటే 12,500 రూపాయలు డిపాజిట్ చేయాలి అంటే దీన్ని బట్టి మీకు లా కమిషన్ యొక్క ప్రత్యేకత ఏమర్థమైంది కేంద్ర ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరు లా కమిషన్ భారతదేశ స్వాతంత్ర్య అనంతరం
లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశాం 1955 లో లా కమిషన్ ఏర్పాటు చేశాం ప్రస్తుతం ఎన్నో లా కమిషన్ నడుస్తుంది 21వ లా కమిషన్ 27వ లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్ దీని యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు సభ్యుల సంఖ్య 5గురు ఉంటారు నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి మరొకమైన అంశం ఏంటంటే భారత దేశంలో బానిస వ్యవస్థను రద్దు చేయాలని సూచించింది బానిస వ్యవస్థ అంటే ఏంటి వెట్టి చాకరి అని చెప్తాం తండ్రి చేసిన అప్పు కూడా కొడుకు చెల్లించాలి కొడుకు కూడా చెల్లించలేని పరిస్థితిలో అతని యొక్క కొడుకు కూడా అంటే బానిస వ్యవస్థ అని చెప్తాం ఎన్నాళ్ళు బానిస బతుకులు గతంలో మన తెలంగాణ ఉద్యమంలో పాడలేదా మనం ఎన్నాళ్ళు ఆంధ్ర పాలకులకు సంబంధించిన దాంట్లో బానిస బతుకులు అనేటువంటిది అంటే బానిస బతుకునేళ్ళని అనేటువంటి సో ఈ చట్టం ప్రకారం బానిస వ్యవస్థను రద్దు చేయాలని సిఫార్సులు చేసింది మన ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయితే దాన్ని అడ్డుకుంటాడు మన ఆనాటి గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎలిన్బరో ఎవరండి లార్డ్ ఎలిన్బరో ఈ బానిస వ్యవస్థ అనేటువంటిది కొనసాగించాల్సిందని దాన్ని అతను ఆ చట్టాన్ని పక్కకు పడేస్తారు నెక్స్ట్ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన బహిరంగ పోటీ పరీక్షల్లో భారతీయులకు అవకాశం కల్పించాలని ఈ చట్టం చెప్తే సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వ్యతిరేకించడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు ఈ చట్టం కూడా అమల్లోకి రాలేదు అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రధానంగా జరిగిన మార్పులు ఏమున్నాయి ఒకటి లా కమిషన్ ని ఏర్పాటు చేశాం రెండోది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చాం నెక్స్ట్ దాంతో పాటుగా ఏం చేశాము సో ఇక్కడ 1833 కంటే ముందు చేసిన శాసనాలని రెగ్యులేషన్ అని పిలిచాం తర్వాత చేసిన శాసనాలని చట్టాలు అంటే యాక్ట్లు అని పిలిచాం సో ఇది 1833 చార్టర్ చట్టం ప్రకారం జరిగిన అంశాలు ఇక చివరి చార్టర్ చట్టం ఎప్పుడు వస్తుంది మళ్ళీ 20 సంవత్సరాలు అంటే 1853 1853 చార్టర్ చట్టం 1853 చార్టర్ చట్టం అంటాం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టం ఇది చివరి చార్టర్ చట్టం ఈ చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య పరిపాలన అధికారాలకు సంబంధించిన నిర్దిష్ట కాల పరిమితి పేర్కొనలేదు నిర్దిష్ట కాల పరిమితి పేర్కొనలేదు పైన ఏం చెప్పాం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరిస్తా అని చెప్పాం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 20 సంవత్సరాలు సో ఇక్కడ ప్రతిసారి చేశాం కానీ 1853 చార్టర్ చట్టం దగ్గర దాని యొక్క నిర్దిష్ట కాల పరిమితి పేర్కొనలేదు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పోయే కాలం దగ్గర పడ్డట్టనే అర్థం కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు సంబంధించిన వ్యాపార వాణిజ్య పాలన అధికారాలకు సంబంధించిన నిర్దిష్ట కాల పరిమితి పేర్కొనలేదు నిర్దిష్ట కాల పరిమితి పేర్కొనలేదు నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి భారత గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు ఈ చట్టాన్ని అనుసరించి భారత గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు నెక్స్ట్ తొలిసారిగా నాలుగే పాయింట్లు ఉన్నాయి తొందరగా రాసుకోండి ఈ చట్టాన్ని అనుసరించి తొలిసారిగా కేంద్రంలో శాసన శాఖను ఏర్పాటు చేశారు శాసన శాఖ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఈ చట్టాన్ని అనుసరించి
తొలిసారి కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్ బ్రాకెట్ లో శాసన శాఖ నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బ్రాకెట్ లో కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బ్రాకెట్ లో కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు శాసన శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు నెక్స్ట్ ఎందుకంటే ఇక స్లోగా చెప్తాలంటే ఇక నేను ఏం చెప్పాను ఫస్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్ మీన్స్ కేంద్ర శాసన శాఖ నెక్స్ట్ దీని తర్వాత పాయింట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దేనికి బాధ్యత వహిస్తుంది లెజిస్లేటివ్ కౌన్సిల్ కి బాధ్యత వహిస్తుంది అంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది నెక్స్ట్ ఈ విధంగా కార్యనిర్వాహక శాఖ ఈ విధంగా కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం వలన కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం వలన భారతదేశంలో మినీ పార్లమెంటరీ వ్యవస్థకి భారతదేశంలో మినీ పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వేసిన చట్టంగా పేర్కొంటారు కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం వలన ఏం చేసాం మినీ పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వేసినట్టు చట్టంగా పేర్కొంటారు నెక్స్ట్ పాయింట్ భారతదేశంలో పార్లమెంటరీ విధానానికి పునాది వేసిన చార్టర్ చట్టం భారతదేశంలో పార్లమెంటరీ విధానానికి పునాది వేసిన చార్టర్ చట్టం నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి బానిస వ్యవస్థను రద్దు చేశారు బానిస వ్యవస్థను రద్దు చేశారు ఈ చట్టాన్ని అనుసరించి బానిస వ్యవస్థను రద్దు చేశారు నెక్స్ట్ బహిరంగ పోటీ పరీక్షలలో బహిరంగ పోటీ పరీక్షలలో ఎలాంటి షరతులు లేకుండా బహిరంగ పోటీ పరీక్షలలో ఎలాంటి షరతులు లేకుండా భారతీయులకి అవకాశం కల్పించారు బహిరంగ పోటీ పరీక్షలు అంటే ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ దీనికంటే ముందే చెప్పాం అక్కడ ఏం చేశారు అనుమతి ఇవ్వలే కానీ ఈ చట్టం ప్రకారం ఏం చేశారు భారతీయులకి అవకాశం కల్పించింది సో బహిరంగ పోటీ పరీక్షల్లో భారతీయులకి అవకాశం కల్పించారు భారతదేశం నుండి నెక్స్ట్ పాయింట్ భారతదేశం నుండి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారిగా నియమితులైన భారతదేశం నుండి ఇండియన్ సివిల్ సర్వీసెస్కు నియామకం పొందిన తొలి భారతీయుడు భారతదేశం నుండి ఇండియన్ సివిల్ సర్వీసెస్కు నియామకం పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ఠాగూర్ సత్యేంద్ర ఠాగూర్ సౌండ్ పెంచాలా వినబడట్లే ఒక్క నిమిషం ఇది అయిపోతే బ్రేక్ ఇచ్చినాక పెంచుతాం ఒక్కటే పాయింట్ ఉంది అది అయిపోతే బ్రేక్ సత్యేంద్ర ఠాగూర్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి అంటే ఐసిఎస్కి నియామకం పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ఠాగూర్ నెక్స్ట్
1853లో భారతదేశంలో 1853లో భారతదేశంలో తొలిసారిగా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు. కింద రాసుకోండి, ముంబై నుండి థానే వరకు 34 కిలోమీటర్లు. ముంబై నుండి థానే వరకు 34 కిలోమీటర్లు. నెక్స్ట్ చివరి పాయింట్, 1854లో తొలిసారిగా భారతదేశంలో పోస్టల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పోస్టల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సో ఇది రెండవ దశ మిత్రమా. 4 చార్టర్ చట్టాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఒక రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ ఇండియా చట్టం. 4, 2, 6 చూసుకోవాలి. 6 నుంచి ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. ఎక్కడి నుంచి అయినా అడగచ్చు. కాబట్టి మనం చదివేది కాస్త జాగ్రత్తగా చదివితే చాలు.